విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో సిపిఎం రాష్ట కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలను అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. మోడీ అమ్మకపు విధానాలు దేశభక్తి గలవని, వాటిని ప్రశ్నించే వారిని దేశ ద్రోహులనే ముద్రవేసి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఇలాంటి విధానాలపై ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. దేశంలో రెండోసారి నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత అన్ని రంగాల్లో మార్పులు చేస్తున్నాడు. ఒక మార్పు ప్రభుత్వ రంగానంతా ప్రైవేటీకరణ. ఒక పార్టీ మంచి పార్టీకి పోతే మళ్ళా డిజైన్ వస్తుంది, దానివల్ల మా ఉద్యమానికి నష్టం జరుగుతుంది భావిస్తా ఉన్నాను. కాబట్టి అటువంటి దాడి